బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది. సామాన్యులు కొనలేని స్థాయికి ఎగబాకుతుంది. పసిడి కొనుగోలు చేయగలమా అనుకునే స్థాయికి చేరుతుంది. దేశీయ అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర త్వరలోనే 40,000కు చేరుకోవచ్చని అంచనా. బంగారం వినియోగం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆభరణాల కోసం కొనుగోలు చేసే పసిడే మన దగ్గర ఎక్కువ. అయితే పెట్టుబడుల కోసం కొనుగోలు చేస్తున్న వారు కూడా పెరుగుతున్నారు. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, సావరేజ్ బాండ్లు అందుబాటులో ఉన్నందువల్ల వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇవి కూడా ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. పలు దేశాల్లో రాజకీయ అనిశ్చిత ఉన్న పరిస్థితులున్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ దశాబ్ద కాలం తర్వాత వడ్డీ రేట్ను తగ్గించింది. మరింతగా తగ్గించడానికి అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. ఈ తరుణంలో ప్రపంచ మార్కెట్లు నష్టాలను చవి చూస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులున్నప్పుడు తమ పెట్టుబడుల రక్షణ ఉంటుందని పసిడిని కొనుగోలు చేస్తున్నారు. మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువ. విదేశాల నుంచే ఎక్కువగా దిగుమతవుతుంది. బంగారం దిగుమతులపై ప్రభుత్వం ఇటీవలే సుంకాన్ని 10 నుంచి 12.5% పెంచింది. సుంకాలను పెంచడం వల్ల దిగుమతులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కానీ సుంకాన్ని పెంచినప్పటి నుంచి ధరలు పెరగడం మొదలైంది. డాలర్ మారకంలో రూపాయి విలువ గత కొంతకాలంగా క్షీణిస్తోంది. దీంతో ధర మరింత ఎక్కువవుతోంది. బంగారం కొనుగోలులో గ్రామీణ మార్కెట్ వాటా ఎక్కువే. పంటలు బాగా పండితే ఇంకా డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. అయితే ధరలు ఊహించిన విధంగా పెరుగుతున్నాయి కాబట్టి కొనుగోళ్లు మందగించాయంటున్నారు వ్యాపారులు. శ్రావణ మాసంలో కూడా కొనుగోళ్లు సగానికి సగం పడిపోయాయంటున్నారు. పెద్ద మొత్తంలో బంగారం కొనాలనుకునే వాళ్ళు ధరల్ని చూసి వెనకడుగేస్తున్నారని చెబుతున్నారు. వేచి చూద్దామనే ధోరణిలో